ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్కారం అండి రవీంద్ర శర్మ గురుజీ గారు. నమస్కారం. నమస్కారం సార్. మనం శిలాంతరంగాల శీర్షికలో గత కొన్ని వారాలుగా చాలా మంచి విషయాల గురించి, శాస్త్ర విషయాల గురించి, మాకు తెలియని ఎన్నో విషయాల గురించి మీరు చెప్తున్నారు, మనం మాట్లాడుకుంటున్నాం. అయితే పోయినసారి మనం ఈ శిలలు, శిల్పాలు, గుడులు అనే టాపిక్లో వచ్చి పోయినసారి ఏమనుకున్నాం మనం, ఈ విగ్రహ ప్రమాణాల గురించి మాట్లాడుకున్నాం. మీరు చెప్పారు ఇంట్లో విగ్రహం ఎంత ప్రమాణంలో ఉండాలి, గుడిలో విగ్రహం ఎంత ప్రమాణంలో ఉండాలి, బయట ప్రాకారంలో ఉండే విగ్రహాలకి ఎంత ప్రమాణంలో ఉండాలి, విగ్రహ ప్రమాణాలు గురించి మీరు చెప్పారు. అయితే ఈ విగ్రహాలు ఉండే గుడులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాకార నిర్మాణము, వాటి శిఖర నిర్మాణం గురించి ఈ వారంలో మాకు చెప్పండి. గుళ్ళు మన దేశంలో కనిగట్టిండ్రు చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి. నిజంగానే భారతదేశంలో గుళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా విపరీతమైన మధ్యప్రదేశ్లో చాలా అందమైన గుళ్ళు. మధ్యప్రదేశ్లో చాలా అంటే చాలా దశావతారాలు గుళ్ళు ఉన్నాయి ఆడ మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్లో కొన్ని గుళ్ళు కూలిపోయిన గుళ్ళు చూసినాం. యజ్ఞ వరాహ, వరాహ అంటే ఈ మన కరెంట్ కంబం ఉంటాయి కదా, కరెంట్ ఎత్తు పంది రూపంలో ఒక విగ్రహం ఉన్నది, దాన్ని యజ్ఞ వరాహ అంటారు. యజ్ఞవరాహ దాని మీద కోట్ల పైకి దేవతలు చెక్కి ఉన్నాయి. ఓ వేల పైకి దేవతలు ఆ విగ్రహం మొత్తం. చాలా అందమైన విగ్రహం అది యజ్ఞ వరాహ. తో ఇది ఏరన్ అని మధ్యప్రదేశ్ లో ఒక ఊరు ఉన్నది, చిన్న ఊరు ఏరన్. ఏరన్ ఆ జాగలో ఆ విగ్రహం ఉన్నది చాలా అందంగా. మధ్యప్రదేశ్ లో యజ్ఞ వరాహ విగ్రహాలు చాలా ఉన్నాయి. అయితే ఇది ఎవరి పాలన కింద ఉండే మధ్యప్రదేశ్? చాలా పాత ఉజ్జయిని, శకులు తర్వాతనే ఇవంతా ఉండే పక్క మధ్యప్రదేశ్ కుత్త కాలంలోనే ఇవన్నీ చాలా విగ్రహాలు తయారు, గుళ్ళు తయారైనాయి. గుళ్ళు తయారైనాయి. మనకు మొట్టమొదటి విగ్రహం కనబడుతుంది అంటే బుద్ధుది, బుద్ధుని ప్రతిమ. దానికంటే ముందు మనం జర విగ్రహాలు తక్కువ కానీ గిన్నెల శిల్పశాస్త్రాలు ఉన్నాయని ఉన్నందుకు అనుమానం వస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు. అంటే బుద్ధుడి ప్రతిమ అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దీని ప్రభావం ఎక్కువ అయ్యి ఏదో ఒకటి తక్కువ ఏదో ఒకటి ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా. అయితే మొట్టమొదట అశోకునికి బుద్ధి ఉంటే బుద్ధుని విగ్రహం చేపిద్దామని, బుద్ధుని విగ్రహం చేపిద్దామంటే గాంధార దేశం నుంచి శిల్పుల్ని పిలిపించే. ఆఫ్ఘనిస్తాన్ ఆడ దండి శిల్పులు ఉండే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసింది. అయితే ఆడకెళ్ళి శిల్పులకు పిలిపించిండు. పిలిపిస్తే ఆ శిల్పులు అన్నారు ఎవరి విగ్రహం కావాలి అంటే బుద్ధుని విగ్రహం. బుద్ధుడు కాలం చేసి అప్పటికి 300 ఏంలా, అశోకుడి కాలం నాడు బుద్ధుడు కాలం చేసి 300 అయింది సంవత్సరాలు. అయితే బుద్ధుని విగ్రహం ఎట్లా తయారు చేస్తాం? చాలా విచారం చేసి హస్త సాముద్రిక శాస్త్రం లెక్క చొప్పున ఒక మహాపురుషునికి ఎన్ని లక్షణాలు ఉంటాయి? హస్త సాముద్రిక శాస్త్రం చొప్పున ఒక మహాపురుషునికి ఎన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు బట్టి ఒక ఆకారం తయారు చేసిండ్రు. ఒక ఊహాజనితమైన కల్పిత ఆకారమే బుద్ధుడి విగ్రహం. అదే మనకు బుద్ధుని విగ్రహం. అయితే ఒక మహాపురుషుని ఎంటికలు ఎటువంటి ఉంటాయి, ఒక మహాపురుషుని చెవులు ఎటువంటి ఉంటాయి, కంఠం ఎటువంటిది, పెదవులు ఎటువంటివి, కళ్ళు ఎటువంటిది, నాసిక ఎటువంటిది, చేతులు ఎట్లా, ఇవన్నీ హస్త సాముద్రిక శాస్త్రంలో చాలా బాగున్నాయి. ఒక మహాపురుషునికి 32 లక్షణాలు ఉంటాయి. 32 లక్షణాలు ఉంటాయి. ఆ 32 లక్షణాలు బట్టి ఒక ఆకారం తయారు చేసిండు. అయితే మన ఈ విగ్రహాలు మనం అన్ని చూస్తాం కదా, పాశ్చాత్యం లెక్క చొప్పున ఇది మనకు ఆడ లైఫ్ అనే సహజమైన విగ్రహాలు తయారు చేస్తారు. లైఫ్ స్టడీ, లైఫ్ స్టడీ చేసి ఓ మనిషి ఆకారం ఎట్లయితే ఉన్నదో అటువంటి విగ్రహాలు వాళ్ళు తయారు చేస్తారు. కానీ మన దగ్గర అటువంటి విగ్రహాలు తయారు చేయలే. అంటే మనిషి ఆకారం ఉంటుంది కానీ మనిషి పేయిని మంచిగా స్టడీ చేసి దాని మీద ఆకారం చేసిండ్రు వీళ్ళు కూడా. కానీ దాన్ని ఒక లెక్కకు మార్చేసిండ్రు. ఇప్పుడు పేదోళ్ళు ఉన్నాయి. బుద్ధుని విగ్రహంలో సింహం లాంటి ఎంటికలు బుద్ధుని ఉండే సింహ గోలు గోలు ఏంటి, పెదవులు పద్మం లాంటి, పెదవులు పద్మం లాంటి, కళ్ళు ఒక పిట్టెకు తోక తలకాయ తీసేస్తే ఏ ఆకారం అయితే మిగులుతుందో అదే బుద్ధుని కళ్ళు. అంటే పక్షి మధ్యమం, పక్షి మధ్యమం కొంచెం అంత తీర్చి ఉంటాయి, కొంచెం అంతనే పక్షి.
లెక్క మధ్య భాగం లెక్కనే బుద్ధుని కన్ను రేఖ వస్తుంది అండాకారం ముఖము చెవులు ఏమో ఈ నెమిలి ఉంటది కదా మళ్ళీ తలకాయ మలిపి కూసున్న నెమిలి లెక్క చెవులు తో గా లెక్క చొప్పున బుద్ధుని ధనుష ఆకారంలో ఏమో ఈ కనుబొమ్మ కనుబొమ్మల ధనుషాకారం కంఠమేమో శంఖు శంఖాకారం ఈ భుజం ఉంటాయి ఇది ఏనుగు తలకాయ లెక్క ఏనుగు తలకాయ వక్షస్థలము ఎద్దు తలకాయ లెక్క వృషభ స్కంద వృషభస్కందరు ఎద్దు తలకాయ లెక్క ఈ వక్షస్థలం ఉంటది కటి ప్రదేశము సింహం కటి లెక్క సింహం కటి ప్రదేశం ఉంటే గట్ల కాళ్ళేము అరటి చెట్టుకు నరికిన తర్వాత ఉల్ట చేస్తే ఎట్లయితే ఉంటుందో అది లేకపోతే ఏనుగు సక్కని తొండం లెక్క కాళ్ళు చేతులేము తమలపాకు లెక్క చొప్పున చేతులు ఇవి అన్ని లక్షణాలు అంటే ఒక ఉత్తమ జాతికి చెందిన ఒక మహాపురుషుడికి ఇన్ని రకాల పోలికలు ఉంటే ఆ నిజంగా ఆ ఆకారం అనేది చాలా అద్భుతమైన ఈ హస్తసాముద్రికి లెక్క చొప్పునే అన్ని దేవతల విగ్రహాలు వాళ్ళు ఇవన్నీ దాంట్లో ఉంచింది చూస్తా ఉంటే ఎద్దు తలకాయ లెక్కనే వక్షస్థలం కనిపిస్తుంది బొడ్డు దాకా కటి ప్రదేశము సన్నగా సింహం లెక్క ఆ చేతులేమో చాలా సున్నితం తమలపాకు లెక్క చాలా సున్నితం అన్ని విగ్రహాలు ఇవి ఖాయం చేసింది అంటే ఒక మనిషి శరీరంలో ప్రకృతిలో ఉన్న రకరకాల వస్తువులు జంతువుల యొక్క పోలికల దీంతో తయారైన మనిషి కాబట్టి బహుశా కంటికి అందుకే చాలా అందంగా కనిపిస్తారేమో ఉస్తరసే ఎందుకు ఇవి కావాలి గివిట్లనే ఎందుకు లెంకిండ్రాళ్ళు అంటే ఇప్పుడు మీరు చెప్పిందంటే భారతదేశంలో మొట్టమొదటి విగ్రహం బుద్ధుడిదే తయారైంది అది అశోకుడే తయారు చేయించారు కానీ అంటే దాదాపు 2500 సంవత్సరాల కిందటి మాట తో కళ్ళు ఎందుకు అటువంటి బుద్ధుడు స్వచ్ఛంద జీవి స్వచ్ఛంద దృష్టికోణం ఉండేటోడు అందుకని పిట్టే మన దగ్గర స్వచ్ఛంద జీవికి ప్రతీకం స్వేచ్ఛాజీవి కా ప్రతీక హమారే పాస్ మే చిడియా హై పక్షి హై और जो पद्म की तरह होंठ पद्म स्वयंभू माना जाता है स्वयंभू तो वो ऐसा मुंह जिसमें से हर बात उनकी अपनी बात होती थी जो स्वयंभू बात थी तो इस तरह से जो है उसको प्रतीकात्मक భంగిమలు చాలా ఉన్నాయి భంగిమలు మనకు సమభంగిమా ద్వి భంగిమా త్రి భంగిమా అతి భంగిమా ఇవి ఉన్నాయి శిల్పంలో భంగిమలు నృత్యంలో నృత్యమే 108 కరణ్ హోతే హై అయితే మనం మళ్ళీ బుద్ధి ఓ ఈ బొమ్మలు చేసేటి ఆలకు పెయింటింగ్ చేసేటి ఆలకు రూప భేద భావ భంగల వర్ణ యోజనం సాదృశ్యం వార్తిక ప్రమాణ ఇతి చిత్ర షడాంగకం రూపం ఎటువంటిది ఉండాలి భావం ఎటువంటిది ఉండాలి భంగిమ ఎటువంటి భావం మారితే భంగిమ మారిపోతుంది అంతే భావం మారితే భంగిమ మారి అతి భంగిమలో ప్రసన్న భావం చూపించలేదు కదా ఐసా తో ఏ సబ్ జో హై కి కేసే భంగిమా అయితే ఈ భంగిమలు కూడా ఎట్ట తయారు చేసింది అబ్ బుద్ధ హై బుద్ధ కి బహుత్ సారీ ప్రతిమాయ హమ్కు సమ భంగిమా మే నజర్ ఆతీ హై సమంగా మన దగ్గర ఏమాయ అంటే ఈ అవతారాలన్నీ ఉన్నాయి కదా దశావతారాలు ఈ దశావతార సబ్ విష్ణుకి అవతారం మానే జాతే శివుని అవతారాలు కాలే కావు కదా విష్ణు అయితే విష్ణు అవతారాలు ఎందుకు శిల్పంలో 3 సింబల్స్ ఉన్నాయి సత్యం శివం సుందరం సత్యం కోసం సరిచౌకోన ఆకారం అంటే చతురస్రం ఇది సత్యానికి సింబల్ మన దగ్గర చిహ్నం శివం కోసం త్రిభుజాకారం సుందరం కోసం సర్కిల్ గోల్ ఆకారం సత్యం శివం సుందరం యొక్క ఒక ఇది సింబాలిక్ గా చెప్పాలంటే చతురస్రం త్రికోణం వృత్తం ఈ మూడుకే పెట్టే ఒక గుడి కూడా ఖాయం చేసిండ్రు ఈ మూడితో ఈ గుడిలో ఈ మూడు ఉండాలి సత్యం ఉండాలి శివం ఉండాలి సుందరం ఉండాలి ఈ మూడు దాంట్లో కూడా ఏ రకంగా ప్రతీకాత్మకంగా మనకు గుడిలో బేస్ ఉండాలి బేస్ మధ్య భాగం మీద శిఖరం ఉన్నది శిఖరంగా వెళ్ళిపోతుంది త్రిభుజాకారం ఇవన్నీ ఉన్నాయి కలశం
సో కలశం దాంట్లో వచ్చేసి త్రికోణంలో వచ్చేసి కలశం. వృత్తం ఎక్కడ వచ్చింది మరి? ఆ వృత్తం మధ్య కాజు భాగాతా హే. ఇవన్నీ రకరకాల దాన్ని కంపోజ్ చేసుకున్నారు మానవులు. అయితే సత్యం కోసము మన దగ్గర విష్ణు ప్రతిమ, విష్ణు విగ్రహం, విష్ణు సత్యానికి సింబల్. విష్ణు సత్యానికి సింబల్, ఏ సింబల్ హే హమారే పాస్ చిన్న హే పూరే యే. సత్య కా చిన్న క్యా హే? విష్ణు హే. మనకు విష్ణు, సూర్యుడు, ఇంద్రుడు ఈ ముగ్గురు సత్యానికి ప్రతీకం. సూర్యుడు ప్రత్యక్ష సత్యుడు, సాక్షి కూడా. విష్ణు సత్యానికి సింబల్, సత్య కా ప్రతీక హే. ఔర్ ఇంద్ర జో భీ హే వో వర్తమాన్ సత్య హోతా హే, జో రాజా హే ఉస్ సమయ కా. ఈ ముగ్గురు విగ్రహాలు చేసేటియాలకు ద్విభంగిమ త్రిభంగిమలో చేయకూడదు, సమభంగిమలు ఉండాలి. సమభంగి, సమ అంటే సమభంగిమ, నిలబడాలి లేదా కూర్చొని. బిల్కుల్ సమభంగిమలు. విష్ణు ప్రతిమ చేసిన సమభంగిమ, సూర్య ప్రతిమ చేసిన సమభంగిమనే. అయితే ఈ మూడు విగ్రహాలకు కిరీటం లేకుండా కూడా చేయకూడదు. ఈ మూడు విగ్రహాలకి కిరీటం, కిరీటం ఉండాలి, అలంకారం ఉండాలి. ఎందుకంటే వీటికి ఎల్లప్పుడు విలువ దొరకాలి. సత్యాన్ని ఎప్పుడు ఒక ఉండాలి, ఉత్కృష్టమైనది కాబట్టి, అన్నిటికంటే ఉన్నతమైనది కాబట్టి వీటిని ఉన్నతంగా చూపించాలి. సో ఏ విగ్రహం చేసినా సమంగా ఉండాలి. సమం విష్ణు, అలంకారం ఉండాలి. అలంకారంలో కూడా విష్ణు ప్రతిమకు వనమాల తప్పకుండా ఉండవలసింది. వనమాల, వనమాల ఆకులతోని తయారైన ఈ మాల ఖచ్చితంగా ఉండవలసింది విష్ణు అలంకరణలో. విష్ణు అలంకరణలో తులసి మాలనే కానీ దాన్ని వనమాల అంటారు. ఏ హోనా హే విగ్రహ వనమాలి అని ఒక సో ఉస్కే బాద్ జో హే కి జో ఇన్కే జో అవతార్ హే విష్ణుకే అవి సమభంగిమలో ద్విభంగిమలో చేసింది. రాముని విగ్రహం ద్విభంగిమ, రాముని విగ్రహం ద్విభంగిమ, ద్విభంగిమ మే ఆ జాతా హే వో సత్య కా ప్రతీక హే ఔర్ మర్యాదా పురుషోత్తమ హే ఐసా తో వో ద్విభంగిమ మే ఆతా హే. విష్ణు కి జో కృష్ణ కి జో మూర్తి హే అది త్రిభంగిమలో, త్రిభంగిమ అది ద్విభంగ త్రిభంగిమలో. ఎట్లా? తలకాయ అంగి ఉంటది, చేతుల ప్రతిదీ అంకర. విష్ణు కృష్ణుని ఒక సిద్ధాంతం ఉండే, మాయా అంకర్ ఉన్నప్పుడు దాన్ని అంకర్ అయి గెలవాలి. ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్న మాయ ఉన్నదో అది వంకరగా ఉన్నప్పుడు మనం కూడా దాంట్లోనే సమాయించాలి, అయితే దాన్ని అంకర్ అయి గెలవాలి. అది ఏ ఈ అవతారాలు ఎవరికి అన్నారంటే ఎవరెవరైతే ఒక్కొక్క కాలంలో చాలా దాన్ని మార్పులు చేసిన సత్యం నిలబెడతందుకు సత్యం అర్థం చేసుకొని కొన్ని మార్పులు చేసిండ్రు అటువంటి వ్యక్తులకే అవతారం అని అన్నారు. అది విష్ణు అవతారం. విష్ణు సత్య పురుష, సత్య కా ప్రతీక హే. ఔర్ జో సత్య కే లియే జో కామ్ కియే హే వహీ సత్య కా ప్రతీక బనే హే ఐసా వో సత్య కా ప్రతీక బనే హే. కృష్ణుడు ఏం చేసే, కృష్ణుడు చేసిన క్రాంతిలు చిన్నప్పుడే చాలదండి, రెండు క్రాంతిలు ఆయన చేసిండు. సో వో ఇస్ తరసి హే. తో జో భీ హమారే పాస్ మే అవతార్ హే వో సత్య కా ప్రతీక, క్యూంకి సత్య విష్ణు హే, విష్ణు సత్య కా ప్రతీక హే కర్కే సమం లో శివం త్రిభుజాకారం లో. త్రిభుజాకారం ఎటు వారేసిన ఒక మూలం పైకి పోతాం, పైకి చూస్తూనే ఉంటాం. అంటే త్రిభుజాన్ని మనం ఎట్లా నిలబెట్టినా పైకి పైకి పోతాం, కోణం చూస్తూనే ఉంటుంది, పైకి పోతానే ఉంటుంది, పోతానే ఉంటుంది. అయితే ఓ ఉంచాయి పర్ జానే కా ప్రతీక హే, ఉసి కో సంహార కర్త నామ బోలా గయా హే. సంహార కర్త, సంహార नित्य अपने अज्ञान का संहार करने वाला, नित्य अपने अंधकार का संहार करना, नित्य तन अंधकार अज्ञा नाशन पट्टुकटा मीदी के किटोड़े शिवड़ वो बहुत परिपक्व और महान होता है. शिखराने अंदुकोवडानिकि प्रयत्न चेसे महान है वो. और सुंदरम का प्रतीक ये शिवनी ये बोम्म चेसिन त्रिभुजाकार శివుడిది, శివుని. ఇప్పుడు దానికి అలంకారం ఫలంకారం అని ఎంత అమంగళమైన రూపం ఉన్నా అది మంగళకారి, క్యూంకి ఓ మహాన్ పురుష్ అమంగళమయ హోతే భీ మంగళ కర్నే వాలా హీ హే. ఇప్పుడు శివుడిది సాధారణంగా కూర్చున్న బొమ్మని మనకు నటరాజుడు వీరభద్రుడు వేరే కాకుండా ఇవన్నీ ఇవన్నీ త్రిభుజాకారంలో ఉన్నాయి. ఇసుకు కంపోజ్ కియా జాతా హే ఎన్నో రకాల. అయితే బ్రహ్మ విగ్రహం, బ్రహ్మ సర్కల్ సుందరం, సుందరం తిరుగోల తలకాయ చతుర్భుజుడుగా, గోల్ పద్మము, గోల్ పద్మం, గోల్ కమండలు, ఇదంతా గోల్ రుద్రాక్ష, అన్ని గోల్ గోల్ సర్కలే దాంట్లో.
तो ये जो है ये सुंदरम का प्रतीक है, प्रतीक है। నాలుగు దిక్కుల తలకాయలంటే నాలుగు దిక్కులు సూర్యుడు, ఎప్పటిదాకా అయితే మనిషి సూడడు అప్పటిదాకా ఒక సౌందర్య దృష్టి అనేది పుట్టదు. అన్ని కోణాల నుంచి ఒకదాన్ని దర్శిస్తే తప్ప, ఈ లోకాన్ని దర్శిస్తే తప్ప మనిషిలో ఒక సౌందర్య దృష్టి పుట్టదు. పుట్టదు. సౌందర్య దృష్టి పుట్టిన తర్వాతనే ఆయన సృష్టి చేయగలుగుతాడు. ఆ సౌందర్య దృష్టి తర్వాతనే ఆయన ఏమైనా ఆలోచించి కొత్తది సృష్టి చేయగలుగుతాడు. అంటే ఒక సృష్టి చేసేది సౌందర్య దృష్టియే. బాగుంది. ఓ సౌందర్య దృష్టి కావాలంటే నాలుగు దిక్కులు చూడాలి, అన్ని దిశలు చూడాలి. అంటే మనకు సత్యం శివం సుందరం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఒక ప్రతీకాత్మకమైన ఈ విగ్రహాలు మనకు మనకు ఈ గుళ్ళలో ఆర్తి పొంగని ఆర్తి దించి ముంగట తెస్తాడు కదా ఆర్తి. అది ఎందుకు? ఒకసారి నేను గుళ్ళు పోయిన తర్వాత అడిగిన ఎందుకు అంటే నా తర్వాత నేనే అర్థం చేసుకున్నా. ఇక గుడిలో గర్భగుడిలో అంధకారం ఉంటుండే, చీకటి ఉంటుండే, కరెంట్ అయితే లేకుండే. లేకుండే కానీ ఆ కాలంలో చీకటే ఉంచిండ్రు. ఇప్పుడు కూడా చాలా గర్భగుడిలో లైట్లు పెట్టలే, పెట్టలేదు చాలా దగ్గర, చాలా దగ్గర దీపాల వెలుగులోనే దీపాలు. అయితే ఎవరైనా వస్తే కర్పూరం లాంటిది తొందరగా కాలేటి పదార్థం పెట్టుకొని ఆ విగ్రహాల్ని చూపెట్టు, దాని మీదకి వెళ్ళి దించే చూపెట్టుకో. కర్పూరం లాంటిది ఎక్కువ ప్రకాశం ఇస్తుంది, తొందరగా అయిపోతుంది. అయితే దాని ద్వారా విగ్రహం మీద తిప్పేసి మనం ముంగట తెస్తాం. అది నఖశిఖ పర్యంతం అంటే పాదాలు మొదలుకొని. అయితే దాన్ని సర్వాంగీణ దర్శనం అంటారు. సర్వాంగ దర్శనం, సర్వాంగీణ దర్శనం. సో ఊసుకే ఒక దర్శనం కరికే మనం ముంగట తెచ్చినప్పుడు మనం దాన్ని పుచ్చుకోవాలి, ఆర్తి తీసుకుంటాం కదా. సో జ్యోతి జ్ఞాన కా ప్రతీక. ఆ జ్యోతి అనేది ఒక జ్ఞానానికి ప్రతీక. అయితే ఆ విగ్రహం మీద ఆయన ఏం చూపెట్టే దాని ఒక జ్ఞానం ఏమిటి? ఆ విగ్రహం లోపల పెట్టిన విగ్రహము మనకేం చెప్తున్నది? ఏం చెప్తుంది? గ్రాసవత్రే ఏక భాగే ద్వౌపక్షి కుంజరాశ్రయ. ఒక్క భాగంలో కీర్తిముఖ, రెండో భాగంలో పక్షులు, కింది భాగంలో ఏనుగులు గుర్రాలు మనుషులు, ఆ తర్వాత కింద భాగంలో యక్షులు రాక్షసులు. అయితే అది పాతాళము, భూలోకము, నవలోకము, కీర్తిలోకము ఇది. అయితే కర్మ కర్కే అంధకాశు అంధకారం పాతాళలోకం. కర్మ కర్కే హి మనుష్య అంధకారసే ఊంచా ఉడతా హే మనుష్య లోకాన్ని మనిషి. అయితే జో హాతీ ఘోడా ఈ కర్మ కా ప్రతీక. కర్మ కా ప్రతీక. కర్మ కర్కే హి ఆద్మి స్వచ్ఛంద జీవి హోతా హే. స్వేచ్ఛాజీవి. హా స్వేచ్ఛాజీవి. స్వేచ్ఛాజీవి అయిన తర్వాతనే శ్రేష్ఠ కీర్తికి ప్రాప్తమవుతాడు. ఐసా జప్ కీర్తిలోకం. హా కీర్తిలోకం. ఇస్కే భీతర్ ఎక్ స్వతంత్ర స్వేచ్ఛాపనాన అంటే ఒక ఆధ్యాత్మిక భావన మనిషిలో జాగృతమై. తో ఇస్కే ద్వారా ఈ విగ్రహమే ఈ సబ్ కుచ్ హే ఔర్ ఇస్కా యే జ్ఞాన్ హే కి తుమ్ కర్మ కర్కే ఊంచా ఉఠో ఔర్ ఉస్కే ప్రకాశ్ కో జ్ఞాన్ కి జ్యోతి కో హమారే సామ్నే లాతా థా ఉస్కో హమ్ స్వీకార్ కర్తే థే. ఓహో ఇది ఆ జ్ఞానము. గట్లా ప్రతి విగ్రహం వెనుక ఒక జ్ఞానం, చాలా పెద్ద ఫిలాసఫీ ఉన్నది. అంటే మనం గుడికి దర్శనానికి పోయినప్పుడు ఆ విగ్రహం యొక్క దర్శనం ఈ హారతి కర్పూరం వెలుగులో చూసినప్పుడు గ్రహించవలసిన విషయం ఇది. అవి అర్థం చేసుకోవాలి అన్నట్టు. దీని మీద ఏమేమి చిహ్నాలు ఉన్నాయి, ఏమేమి సింబల్స్ ఉన్నాయి, దాని ఒక అర్థం ఏమిటి, ఓర్ ఉస్కా క్యా మత్లబ్ హోతా హే కి. అబ్ జసా హే విష్ణు ప్రతిమ, విష్ణు విగ్రహం చక్కగా నిలబడి ఉంటుంది. ఒకటే ఒక విష్ణు విగ్రహం ఉన్నది, శేషశాయి. శేషశాయి వైకుంఠశాయి. దాంట్లో ఏముంటుంది, విష్ణు శేషుని మీద వండుకొని ఉంటాడు, లక్ష్మి కాళ్ళు ఒత్తుతా ఉంటుంది, ఈ చెవుల మైలతోని ఇద్దరు రాక్షసులు ఉడతారు మధుకైటవులు. మధుకైటవులు అయితే వాళ్ళు ఏతే బొడ్డులకి వెళ్ళి వెళ్ళిన కమలం మీద బ్రహ్మ కూసుండి ఉన్నాడు, సృష్టి చేస్తున్నాడు. ఆ బ్రహ్మకు మింగే చందుకు చూస్తూ ఉంటారు. ఇది మొత్తం ఉండాలి విగ్రహంలో. ఎందుకంటే ఒక దేవత కూసుండి పెట్టినప్పుడు ఆ దేవత ఒక మొత్తం పరివారం ఆ గుడిలో ఉండాలి. పరివారం లేని విగ్రహాలు కూసుండి పెట్టరాదు. అంటే సపరివారంగా ఆ గుడిలో ఆయన కొలువు తీరి ఉన్నాడు. సపరివారం సేవకులు కాడికెళ్ళి పట్టుకొని అందరు ఉండాలి. సేవకులతో సహా ఒక గుడి కట్టినప్పుడు దిక్పాలకులు ఉంటారు, వాహనాలు, వాహనాలు, దిక్పాలకు, దిక్పాలక్ జోబీ హే ఔర్ ఉస్కే బాద్ ద్వారపాలకులు, ద్వారపాలకులు, సేవ ఇవే వీళ్ళందరూ ఉండాలి. మొత్తం సపరివారంగా ఉంటేనే ఆ ఒక గుడి లోపల అది ఖాయం చేస్తారు. అయితే ఈ విగ్రహంలో ఈ మొత్తం గీత ఉంటాయి అన్నట్టు. అయితే ఇక్కడ ఏంటి, ఈ విగ్రహంలో ఇప్పుడు మనకు హారతి దర్శనం చేపిస్తారు కదా, తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు కదా, ఈ తీర్థానికి ఉన్న మహత్యం ఏంటి? అది అది కూడా చెప్తా. ఏంటంటే తీర్థం ఇచ్చటి వాళ్ళకు
అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి వినాశనం అన్నాము అంటారు ఆ మంత్రం అయితే విగ్రహం కూసుని పెట్టిండ్రు ఆ విగ్రహాన్ని ముందు ఎన్నో రకాల మూలికల్లో వేసి దాంట్లో వేసి ఇంట్లో వేసి శిలా పరీక్ష దండిగా చేసి ఆ విగ్రహాన్ని ఒక మందు లెక్క తయారేసేటోళ్ళు అని చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. అయితే దాన్ని కడిగి నీళ్లు తాగాలి ఆ పాదోదకం అంటే ఆ అభిషేకం చేసిన వచ్చిన పాదోదకం ఈ తీర్థంగా గ్రహిస్తారు కాబట్టి లెక్క అది ఒక మందు లెక్క. ఆ తీర్థంలో అమృతమైన లక్షణాలు ఉండి అది సేవించే వాడికి సర్వవ్యాధి నివారణ చేసి సర్వపాప నివారణ చేసేదిగా ఉండాలి అది ఒక మందు లెక్క. బాగున్నది. సో అందుకని ఆర్తి ఇచ్చేది ఏదంటే దాని మీద ఉన్న చిహ్నాలు ఏమి ఉన్నాయి దాని ఒక జ్ఞానం ఏమిటి దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ తీర్థం అనేది నిజంగా పూర్తి మూలికలమయమైన ఒక ఔషధం లాగానే సేవించడం. ఇంతకుముందు మన దగ్గర ఈ రాళ్లతో కూడా ఈ ఎన్నో రకాల మందులు మాత్రలు ఉంటుండే ఎన్నో రకాల చెట్లుండే అని ఏమేమో తయారు చేస్తుండ్రు. ఎందుకంటే ఈ విగ్రహాలు మన దగ్గర రాతి విగ్రహాలు ఉన్నాయి ఆ తర్వాత ఇక కట్టెతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి రసలింగాలు ఉన్నాయి రసబ్రహ్మలు ఉన్నాయి. రసలింగాలు అంటే ఆలంపూర్ లో గుళ్ళు ఉన్నాయి రసబ్రహ్మ అంటారు 12 గుళ్ళు ఉన్నాయి. అయితే 12 గుళ్ళలో లింగాలు ఉన్నాయి ఆ లింగాలు కొన్ని కొన్ని చెట్ల రసాలు కలిపి ఆకారం ఇచ్చిన లింగాలు. లింగాలు మనకు ఎన్ని రకాల లింగాలు అంటే స్వయంభూ లింగాలు ఉంటాయి రసలింగాలు ఉన్నాయి ఆ తర్వాత ఇక స్ఫటిక లింగాలు ఉన్నాయి లింగాలు ఉన్నాయి తయారు చేసిన లింగాలు ఉన్నాయి. లింగం అంటే మనకు ఒక్క అంగుష్ట మాత్రం నుంచి పట్టుకుని 365 లింగాలు ఉన్నాయి. ప్రతిదీ శివలింగమే కానీ ప్రతిదీ శివలింగం కాదు. 2.5 అయితే లింగం ఉంటుందో అదే శివలింగం. దానికంటే 4 అంగుళాలు పెరిగిపోతే దాని పేరు మారిపోతుంది బరాబర్ 12 అయితే లింగం ఉన్నది 9 అయితే లింగం ఉన్నదో దానికే భీమేశ్వర లింగం అంటారు. 9 ఉంటే భీమేశ్వర లింగం అది రాజరాజేశ్వర భీమేశ్వర కిరణాక్ష వీరూపాక్ష వామదేవ అఘోర సత్యజాత సత్యజాత ఇవన్నీ పేర్లు. ఇటువంటి 300 కంటే ఎక్కువ పేర్లు ఉన్నాయి. అంటే ఈ సైజు మారిన కొద్దీ దాని పేరు మారుతాయి. ఒక్కొక్క ఈ లింగం ఈ 4 రకాల లింగాలు శివలింగం రామలింగం అనంతలింగం. ఓ లింగం ఉంటది అది మామూలు గిట్ల పోతుంది మీదకెళ్ళి గిట్ల కట్ అయిపోతుంది. దాన్ని ఏ లింగం అనాలి అది అనంతంలో పోతుంది అది అనంతలింగం. అది దానికి అంతమే లేదు. అయితే ఏ సారీకి పిచ్చేక్ దీని వెంబడి చాలా దాన్ని ఫిలాసఫీ ఉన్నది. ఇప్పుడు ఇంతసేపట్లో మాట్లాడుకోవాలి అంటే అది చాలా. అయితే ఇప్పుడు ఈ గుడిలో కూడా ఈ ప్రాకారాల మీద రకరకాల గాథలు చెప్తారు. ఇవి గాథలు ఉంటాయి ఎన్నో కథలు ఉంటాయి. ఎక్కువ శాతం ఈ కథలు కూడా ఆ గుడి దర్శనానికి పోయిన వాళ్ళకి ఏదో ఒక సందేశాన్ని కామసూత్రాలు ఉన్నాయి. కామసూత్రాలు కూడా ఉన్నాయి చాలా మందికి. ఇది అనుమానం ప్రతి ఇంత పవిత్రమైన గుడి మీద ఇట్లాంటి కామసూత్రాల బొమ్మలు ఎందుకుంటాయి. కామసూత్రాలు అన్ని చోట్ల లేవు కానీ కొన్ని జాగాల్లో కామసూత్రాలు కూడా ఎక్కిండ్రు. ఒక్కటి ఏంటంటే పెద్ద ఫిలాసఫీ ఒకటి ఉన్నది ఏ దాంతో అయితే మీకు భయం అనిపిస్తుందో దాంట్లోనే స్వచ్చిపోతే వచ్చిపోయాయి కదా భయం అనేది ఉండదు. అంటే ఏదానైతే మీరు భయపడతారో అపవిత్రమైన కార్యంగా చేస్తారో అది ఒక సృష్టి కార్యము దానికి భయపడవలసిన అవసరం లేదు. మీరు దాని ఎంబడి అది కామకళా యంత్రము ఏమేమి యంత్రాలని చాలా ఈ గుళ్ళలో ఒకటి ఆ విగ్రహాలు రెండవది యంత్రాలు. యంత్రాలు చాలా దండిగ యంత్రాలు ఏమిటి యంత్రాలు అంటే ప్రతి దేవతకు ఒక యంత్రం అనేది ఉన్నది. ఈ యంత్రాలు మన వేదాలు ఖాయం చేసినా ఎట్లా ఖాయం యంత్రాలు ఇవన్నీ బీజాక్షరాలు పట్టుకొని ఒక్కొక్క ఇది చాలా పెద్ద ఒక విచిత్రమైన విద్య. మన దగ్గర మంత్ర తంత్ర యోగ విద్య అంటారు కదా అందులో మంత్ర తంత్ర యంత్ర అంటే మిషనరీయే ఒక రకంగా. ఓ రకంగా యంత్రం అంటే మిషనరీ. ఇప్పుడు ప్రతి గుడిలో ఈ మూలదేవుడి కింద ఒక యంత్రం పెడతారు నిక్షిప్తం చేస్తారు అని అంటారు కదా. ఆ యంత్రాలు తయారు చేసేది చాలా దండి పద్ధతి. ఎట్లా కాస్త అంటే ప్రాథమిక ఓ అది యంత్రం ఆకారం పూత పోసి మంచి సమయంలో ఆ తర్వాత ఒక్కొక్క ఆ లోహంతోనే ఏదైనా వెండి బంగారం అన్ని పంచధాతులు కలిపి పంచధాతులు ఆ తర్వాత ఒక్కొక్క అక్షరంతో బీజాక్షరం దాని మీద కొట్టాలి. దాన్ని తయారు చెక్కాలి అంటే దినమంతా ఒక పొద్దు ఉండి ఉపవాసం ఉండి దాని జపం చేసిన తర్వాత దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఇన్నిసార్లు జపం చేసిన తర్వాత యంత్రాన్ని కొట్టాలి.
ఆ యంత్రం మీద అక్షరాన్ని కొట్టాలి. అట్లా ఒక్కొక్క బీజ అక్షరాన్ని దాని మీద ఖాయం చేస్తారు. మన దగ్గర ఈ యంత్ర పూజల పద్ధతులు వేరేనే ఉన్నాయి. అంటే ఈ దేవతల కూడా విగ్రహ ప్రతిష్టాపన కంటే ముందు, విగ్రహ ప్రతిష్టాపన కంటే ముందు యంత్ర పూజ చేసి, యంత్ర పూజలు వేరే, యంత్ర పూజలు విగ్రహాలు కొందరు యంత్రాలకి పూజ చేసేటోళ్ళు ఉంటారు, యంత్ర పూజలు చేసేటోళ్ళు కొందరు ఉంటారు. యంత్రానికి పూజ సాగుతూ ఉంటుంది కానీ యంత్రాలు ఉంటాయి ప్రతి గుడి దగ్గర. ప్రతి గుడి అంటే ఇప్పుడు పతనీ కొత్త కొత్త రకమైన దేవతలు ఉంటే ఉన్నారు కదా, ఇప్పుడు దాని కింద ఎటువంటి యంత్రాలు ఖాయం చేసిండ్రు, ఏం చేసిండ్రో అది తెలియదు. అది ఒక విజ్ఞానము, తయారు చేసేటోళ్ళు చేసిండ్రేమో కానీ. సో అప్లే పాసమే ఈ అన్ని రకాలు. అయితే ఎటువంటి విగ్రహానికి పూజ చేయచ్చు, పూజ చేయకూడదు, అది ఒక లెక్క ఉన్నది. అంటే పూజకరమైన విగ్రహం, ఒక బొమ్మ గోర్లు అలిగిపోయినాయి, అయితే గోరు తెగిపోతే దాన్ని భంగ ప్రతిమ అనొచ్చా? భంగమైన ప్రతిమ అని అనొచ్చా? గోరు తెగిపోతే, గోరు తెగిపోతే, సొమ్ము తెగిపోతే దాన్ని భంగ ప్రతిమ అనరాదు. అంటే ఈ అలంకారం కొంచెం శాశ్వతమైనది ఏమి కాదు, కాదు, శరీరంలో ఒక భాగం కాదు, గోరు కూడా విసర్జన చేయవలసిందే. ఇది గిని తెగిపోతే దాన్ని భంగమైన ప్రతిమ అంటారు. ఇది సహజమైన నియమమే, చాలా సహజం. మన దగ్గర చాలా భయపడతా ఉంటారు కదా, అంటే విగ్రహం భంగమైంది, ఎంటికలు భంగమైనాయి అనుకో, ఎంటికలు భంగమైనా దోషం లేదు. కొన్ని విగ్రహాలు ఎట్లా అంటే, వంద అతితబ్ద శతామూర్తి అంటే 100 సంవత్సరాలు దాటిన పాత బొమ్మకి నుండి ఉంటే అది భంగం అయిపోతే దాన్ని పూజ చేయొచ్చు. 100 సంవత్సరాలు దాటితే, దాటితే అది మళ్ళా పుట్టినట్టు అనంట. 100 సంవత్సరాల లోపల విగ్రహం ఉంటే అది భంగం అయిపోతే దాని దాకా మార్చేయాలి. ఎందుకంటే 100 సంవత్సరాల లోపల చేసిన వాళ్ళు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు, అది భంగమైందని కనిపెడతారు కాబట్టి. కాబట్టి వాళ్ళు అయినా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మళ్ళీ అటువంటి ఇంకో విగ్రహం చేసుకోవచ్చు. అదే 100 సంవత్సరాలు దాటి ఉంటే ఆ చేసిన వాళ్ళు ఉండరు, చూసిన వాళ్ళు ఉండరు, దాని పాపం ఎంత అవస్థపడి చేసినారు, ఏం చేసినారు. సో కట్టే విగ్రహం ఉంటే అది భంగం అయిపోతే దాన్ని సంస్కారం చేయొచ్చు. సంస్కారం చేయొచ్చు, చేయొచ్చు కట్టెలో కనుక, కట్టెలో. అయితే ఈ విగ్రహాలకి ఎట్ట ఏమేమి సంస్కారాలు? ఇక్కడ ఒక చిన్న అనుమానం, ఈ కట్టెలో విగ్రహాలు అంటారు కదా, సాధారణంగా ఈ కట్టెలో విగ్రహం తయారీకి ఏ రకం కట్టె బాగా శ్రేష్టమైంది? బాగా శ్రేష్టం అంటే దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఏ జ్యోతిష్యం లెక్క చొప్పున చాలా చూస్తారు, ఏ టైంకు ఏ కట్టె తీయాలి, దారు దారు శిల్పాలు దారు ఇవన్నీ రకరకాల జాగకు రకరకాల కట్టెలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర అడ ఉన్నది జగన్నాథ్పురిలో, జగన్నాథ్పురిలో కట్టెలు ఉన్నాయి. సో జగన్నాథ్పురిలో కట్టె విగ్రహాలు మళ్ళా కేరళలో కొన్ని కట్టె విగ్రహాలు ఉన్నాయి. అయితే రవీంద్ర శర్మ గారు, మనం ఈ శిలాంతరంగాల శీర్షికలో ఈ శిల్పశాస్త్రం గురించి చాలా మాట్లాడుకున్నాం. అయితే శిల్పశాస్త్రం అనేది చాలా అంతమైన విషయం కాబట్టి దీని గురించి ఇంకా చాలా చెప్పుకోవాల్సిన విషయాలున్నాయి. మనకు అవకాశం దొరికినప్పుడు ఈ శిల్పశాస్త్రం గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. మనకు కేటాయించిన సమయం అయిపోయింది కాబట్టి ఈ భాగాన్ని మనం ఇక్కడితో ముగిస్తాం. మరి వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్కారం అండి రవీంద్ర శర్మ గురుజీ గారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.